విధంగా ఇవాళ కొన్ని పత్రికలు కూడా మరి ఆయన్ని మరి ఇబ్బంది పెట్టే విధంగా మరి రాత్రి కడపలోని పాతరిమ్స్ కార్మిక శాఖ ఆఫీస్ ముందు సిఐటియు కార్మిక సంఘాలు నిరసన తెలిపారు. ఒకవైపు కరోనా, మరోవైపు మినీ అంగన్వాడీ సెంటర్లలో జీతాలు రాక సిబ్బంది పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీసం 10,000 రూపాయలు వేతనంగా అందజేస్తారని వైసీపీ ప్రభుత్వాన్ని వీరంతా కోరుతున్నారు. देश में नरेंद्र मोदी सरकार अधिकार तरवा कार्मिक चटू पेद चटू पेद मध्य तरगति कुटाल नड्डी नरेंद्र मोदी सरकार गर्द दिंपा अवसर उबी देशव्याप्त कार्मिक संघाली नरेंद्र मोदी चट వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు కడపలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐఎఫ్టియు పేదల పోరాట సమితి ఇతర సంఘాల ఆధ్వర్యంలో లేబర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ధర్నాకు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీ సర్కారు మొదటిసారి కంటే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను మరీ కూడా దారుణంగా చూసేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఒక కార్మిక సంఘాల వైపునే కాకోకుండా ఇటు రైతులకు సంబంధించినైతేనేమి దళితుల మీద దాడులనైతేనేమి అనేక రకాలుగా నరేంద్ర మోడీ సర్కారు పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి చట్టాలను తీసుకొని వచ్చి ఈరోజు ఎవరైనా మేము అడుగుతున్నాం ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. మరి ఎక్కడ అడుగుతామని చెప్తున్నాం. ఎవరైనా కానీ ఈ భారతదేశంలో అయ్యా నువ్వు ఉద్యోగాలు ఇస్తావన్నావు మరి ఆ ఉద్యోగస్తులు ఏమైపోయాయి మరి ఆశా వర్కర్లను రెగ్యులర్ చేస్తామన్నారు మరి అది ఏమైపోయింది తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. సమ్మె దేశం చేశారు ఆశా అంగన్వాడీ భవన నిర్మాణ ఆశా వర్కర్లు గత 2006 నుంచి పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా ఆ రోజు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆశా వర్కర్లు 1000 జనాభా తప్పని పెట్టేసి ఈనాడు 4,000 మంది పాపులేషన్కు ఒక ఆశా వర్కర్ను పనిచేపిస్తూ వాళ్ళకి సరైన జీతం ఇవ్వకుండా ఇన్సెంటివ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఆశా వర్కర్లకు ప్రకటిస్తున్నానని జగన్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ కలిపి కూడా 10,000 రూపాయలు కూడా అందుకుని ఆశా వర్కర్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి